హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మీరందరూ ఎట్లున్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అందరికీ చేరాలనుకుంటున్నా, ఎందుకంటే అందరికీ ఉపయోగపడుతుంది. ఇది అందరికీ తెలుసు, అంటే ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు, కానీ ఈ విషయం అందరికీ తెలుసు, కానీ మర్చిపోయారేమో, ఒకసారి గుర్తు చేద్దామని అనిపించింది. నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఎందుకంటే చిన్నప్పుడు మనం స్కూల్లో ప్రతిజ్ఞ చేసేవాళ్ళము, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని. ఆ మాట మర్చిపోయి బతుకుతున్నారేమో, భారతీయులందరూ నా సహోదరులు అనే మాటని మర్చిపోయి బతుకుతున్నారేమో మనుషులు కొంతమంది, అందరు కాదండి. ఎందుకంటే మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా ఈ ప్రపంచం అనేది బాగా ముందుకు వెళ్తూ ఉంది. కొంతమంది వల్ల చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరితోని చెప్పాలనిపించింది. కొంతమందిని చూసినప్పుడు మాత్రం అనిపిస్తుంది, ఈ మధ్యలో కొంతమంది చూస్తూ ఉన్నాను, అది ఎట్లా అంటే వాళ్ళకి మనం డైరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే నీ మా ఇష్టం మాది అని మాట్లాడే పరిస్థితి. మిస్టేక్ చేసుకుంటూ కూడా, ఇది మిస్టేక్ అని చెప్తే మిస్టేక్ చేసుకుంటూ కూడా అది తప్పే కాదు అని మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు, అది తప్ప, ఇది తప్ప, ఇట్లా చేస్తే తప్ప. అరే అది తప్పు అని అంటే అది తప్పేం కాదు, నీకు తప్పు మాకు తప్పు కాదు, నీ వైపు నుంచి చూస్తే తప్పు మా వైపు నుంచి చూస్తే తప్పు కాదు అని అంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. నాకు అనిపించింది నిజంగా ఆ ప్రతిజ్ఞ మర్చిపోయారేమో. స్కూల్లో చిన్నప్పటి నుంచి మనకు 10th క్లాస్ వరకు ఉంటుంది కదా, అది మర్చిపోయినరేమో. ఒక్కసారి గుర్తు చేయాలి, మన వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మన ఫ్రెండ్స్ అనిపించింది. ఇద్దరు ముఖ్యంగా ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కోవిడ్కి సంబంధించి అంటున్నారు కదా. మనం మనోధైర్యాన్ని కోల్పోవద్దు, మనోధైర్యంగా ఉండండి అందరూ, మనోధైర్యంతో ఉండండి అందరూ. అట్లనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.